హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వెబ్సైట్ తమ్మిళ ఎంవీలు మూవీ డౌన్లోడ్ చేసినట్టు వేరే వెబ్సైట్ ద్వారా మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. లేటెస్ట్గా తమ్మిళ ఎంవీ మూవీస్ చాలామంది మన ఇండియాలోనే మొత్తం బ్లాక్ చేసి పారేశారు. సో ఇప్పుడు ఆ మంచి వెబ్సైట్ పేరు చెప్తాను. ఇది అప్లికేషన్ దొరకదు, ఆ వెబ్సైటే ఉంటుంది. సో నేను సర్చ్ చేసి చూపిస్తాను. గూగుల్లో సర్చ్ చేయండి, 1337X కనిపిస్తుంది, దాన్ని సర్చ్ చేయండి. సో ఇది ఒక బ్రౌజర్ లాగా మీకు. సో మూవీ బ్రౌజర్ ఉంది స్టార్టింగ్ వెబ్సైటే. సో దీంట్లో మీకు హాలీవుడ్, బాలీవుడ్ ఏవైనా వస్తాయి, టాలీవుడ్ కూడా, కొత్త మూవీస్, లేటెస్ట్ టాక్సీ వాళ్ళు ఇలాంటి చాలా మూవీస్ కూడా ఉన్నాయి. సో మీకు ఫుల్ హెచ్డీ వాలంటీని దీంట్లో డౌన్లోడ్ చేసుకోండి. పైరసీని ఏమాత్రం ఎంకరేజ్ చేయకండి. సో ఇది ఓపెన్ అవుతుంది, కొంచెం నెట్ స్లో ఉంది. సో ఓపెన్ అయ్యాక ఇట్లా, సో మీరు కేటగిరీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ హాలీవుడ్ మూవీస్ ఓపెన్ అవుతుంటాయి. హాలీవుడ్ మూవీస్ చాలా ఉంటాయి ఇక్కడ. నిన్న వచ్చిన హాలీవుడ్ మూవీ కూడా ఇక్కడ అప్లోడ్ అయి ఉంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు. నేను ఒక మూవీ సర్చ్ చేసి చూపిస్తాను. సపోజ్ లేటెస్ట్గా వచ్చిన టాప్ మూవీ మన దాంట్లో రంగస్థలం సర్చ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో రంగస్థలం సర్చ్ చేసి చూపించానా. సో రంగస్థలం సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ అన్నీ ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. సో ఇది 700 MB, ఇది 1.4 GB. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డీవీడీ రిప్, అలాగే హెచ్డీ రిప్. హెచ్డీ రిప్ అయితే మంచి ఫుల్ క్లారిటీ ఉంటుంది. డీవీడీ రిప్ అయితే డీవీడీ, మన డీవీడీలో చూసినప్పుడు అంటే మన స్క్రీన్ పైన చూసినప్పుడు వాయిస్ ఎలా ఉంటుందో అలా జాయిన్ చేసింటారు. సో ఎప్పుడైనా డౌన్లోడ్ చేసినప్పుడు హెచ్డీ, సో హెచ్క్యూ లేకపోతే హెచ్డీ రిప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మళ్ళీ ఇంకో మూవీ కూడా సర్చ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు రంగస్థలం లేటెస్ట్గా వచ్చిన ట్యాక్సీ వాళ్ళ సర్చ్ చేసి చూపిస్తాను. సో ట్యాక్సీ వాళ్ళ, సో ట్యాక్సీ వాళ్ళ సర్చ్ చేశాను. ఒక్క నిమిషం, సో కొంచెం నెట్ స్లోగా ఉంది, ఓపెన్ అవుతుంది. సో ట్యాక్సీ వాళ్ళ ఓపెన్ అయిపోయింది. సో ట్యాక్సీ వాళ్ళకి సంబంధించిన లీక్డ్ లేటెస్ట్ ట్యాక్సీ వాళ్ళ మూవీ ముందే లీక్ అన్న విషయం తెలిసింది. సో అది ఆల్రెడీ పెట్టేశారు. సో మీరు పైరసీని ఎంకరేజ్ చేయకండి, హెచ్డీ వచ్చిందో ట్రై చేయండి. సో ఇవన్నీ లింక్స్ ఉంటాయి, కొత్త కొత్త మూవీస్ కూడా మీరు ఏవంటే చేసుకోవచ్చు. రోబో కూడా చేసుకోవచ్చు, రోబో 2.0. సో ఇది రోబో 2.0 నిన్నే రిలీజ్ అయింది, దీంట్లో పెట్టలేరు. ఎందుకంటే అది భారీ పెద్ద మూవీ కాబట్టి ఖచ్చితంగా దీని వెబ్సైట్ బ్యాన్ చేసే అధికారం ఉంది వాళ్ళకి. సో కాబట్టి ఈ పెద్ద సినిమాని వీళ్ళు చేయరు, ఎందుకంటే 6 కోట్ల బడ్జెట్ కాబట్టి వీళ్ళకైనా కొంచెం కనికరం ఉంటుంది. సో నేను కావాలంటే కొత్త బాలీవుడ్ మూవీ ట్రై చేసి చూపిస్తాను. బాలీవుడ్ మూవీ తక్స్ ఆఫ్ హిందుస్థాన్ లేటెస్ట్గా వచ్చిన మూవీ మీకు తెలిసే ఉంటుంది, తక్స్ ఆఫ్ హిందుస్థాన్. సో తక్సారి హిందుస్థాన్ కూడా పెట్టలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు పెట్టడం కనపడుతుంది ఇక్కడ. సో లేటెస్ట్ మీకు కావాలంటే ఓకే జాను, ఇలాంటి చిన్న సినిమాలన్నీ ఏ అర్హమన్ బెస్ట్ మూవీ. సో సర్చ్ చేసి చూపిస్తాను. సో ఓకే జాను సర్చ్ చేసింది, కొంచెం నెట్ స్లో ఉంది. ఏంటంటే ఇక్కడ కొత్త కొత్త మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ హెచ్డీ ఫుల్ క్లారిటీతో ఇక్కడ ఉంటాయి. సో మీరు పైరసీ ఎంకరేజ్ చేయకుండా హెచ్డీ కావాలంటే ఈ వెబ్సైట్ వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ తమిళ ఎంబీ కావాలంటే మీకు అనదర్ వేరే మెథడ్ ద్వారా తమిళ ఎంవీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. సో క్వాలంటీ కింద సర్చింగ్ చేయండి. సో ఇప్పుడు మనం ఓకే జానుకి వచ్చాం. సో ఓకే జాను, ఇది మన తెలుగు మూవీని హాలీవుడ్లో బాలీవుడ్లో డబ్ చేశారు, ఓకే జాను. సో మీకు ఈ లింక్స్ ఉంటే లింక్స్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో అలా ఈ వెబ్సైట్ బాగా పనిచేస్తుంది. తమిళ ఎంత ఫేమస్ కాదు కానీ, సో ఈ వెబ్సైట్ బాగానే ఉంది, నాకు లేటెస్ట్గా తెలిసింది. మీకోసమే ఈ వీడియో చేశాను. సో ట్రై చేయండి. అన్ని మూవీస్ దొరకకపోయినా కొత్తవి ఖచ్చితంగా హెచ్డీ ప్రింట్ ఇవన్నీ ఖచ్చితంగా రావచ్చు. సో రోబో తక్సమింగ్స్ పెద్ద మూవీస్ కాబట్టి రావట్లేదు. అలాగే చిన్న మూవీస్ ట్యాక్సీ వల్ల 2 డేస్ 5 డేస్ అయింది. సో బాగా వచ్చేసింది, బాగుంది ప్రింట్. సో ట్రై చేయండి. సో అంతే ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.